గత నాలుగు రోజులుగా రెండవ ఏఎన్ఎంలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఏఎన్ఎంల పట్ల కనికరం చూపకపోవడం అన్యాయమని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్ల దేవేందర్ రెడ్డి ఆరోపించారు. నెల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న రెండవ ఏఎన్ఎంల నిర్వధిక సమ్మె నాలుగో రోజు కార్యక్రమంలో పల్ల దేవేందర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 16 ఏళ్లుగా రెండవ ఏఎన్ఎంలు నిర్విరామంగా ఆరోగ్యవంతమైన సమాజం తయారు చేయడం కోసం పనిచేస్తున్నారని అన్నారు. అలాంటి వారిని మళ్ళీ పరీక్ష రాసి ఉద్యోగం సాధించుకోవాలని చెప్పడం అన్యాయమని అన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఏఎన్ఎంలందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వంటి కష్టకాలంలో ఎన్నో ఆటుపోట్లని తట్టుకొని తమ ప్రాణాలని పణంగా పెట్టి ప్రజలకు సేవలందించారన్నారు. వారిని కాదని 1520 మంది ఏఎన్ఎంలని కొత్తగా నియమించేందుకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇది అన్యాయమని నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఏఎన్ఎంల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి సరికాదని అన్నారు. ఐక్యంగా పోరాడితే ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు. ఒక్కొక్క ఏఎన్ఎం 36 రిజిస్టర్లు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేస్తున్న ఏఎన్ఎంలని పట్టించుకోకపోవటం అన్యాయమని అన్నారు. యూనిఫామ్ అలవెన్స్లు కూడా ఇవ్వటం లేదు అని, సొంత ఫోన్లతో మరియు ప్రభుత్వం ట్యాబ్లు ఇచ్చి నెట్ బ్యాలెన్స్లు ఇవ్వటం లేదని ఆరోపించారు. 6 నుండి 10 వేల మంది జనాభాకి ఒక్క ఏఎన్ఎం పనిచేస్తుందని, ఎక్కడికి వెళ్లినా టీఏడిఏలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రెండవ ఏఎన్ఎంల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రత్నకుమారి, జిల్లా కార్యదర్శి నరసమ్మ, పద్మ, నాగమణి, వసంత, సుశీల, గీతారాణి, భూదేవి, లత, సైదమ్మ, రేణుక, సరిత, గాయత్రి, సత్యమ్మ, విజయసుధ, నిర్మల, లత, కౌసల్య, పార్వతి, సులోచన, సాలమ్మ, గీత, నీలవేణి, లక్ష్మమ్మ, జ్యోతి, శారద, పుష్ప, విజయలక్ష్మి, చంద్రకళ, రజిత, రెహానా, అనిత, సుప్రియ, నాగలక్ష్మి, మాధురి తదితరులు పాల్గొన్నారు.